ఇక హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలో కారోబోర్ సిబ్బంది మండల ఇన్ఛార్జీలకు నియామక పత్రాలను అందజేశారు. కేసీఆర్ పాలనలో గ్రామ పంచాయతీ కారోబోర్ సిబ్బందులకు 10 నుంచి 12 నెలల జీతం పెండింగ్లో ఉండేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక నిధుల కింద 150 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వైస్ ప్రెసిడెంట్ వంగా రవీందర్ తెలిపారు. ప్రభుత్వం నుండి సిబ్బంది వేతనాలు, బకాయి వేతనాలు ఒక 150 కోట్లు మంజూరు చేసి విడుదల చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఎక్కడైనా కొన్ని ఉన్నచో అట్టి సిబ్బంది వేతనాలు, బకాయి వేతనాలు కానీ, చిన్న చిన్న సమస్యలు కానీ, 51G రద్దు కానీ, మరి అతి త్వరలోనే మరి ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాము. ఇంకా మరి ఇంకొక విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో 51G వచ్చిన తర్వాత పలుమార్లు ఎన్నో మార్లు ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ నాయకుల దగ్గరికి తిరిగి వేసారిపోయినాము. మరి అట్టి సందర్భంలో ఒకనొక సందర్భంలో అరే హరీష్ రావు గారు, మరి ఈ 60,000 మన సిబ్బంది మరి పరిష్కారం చేయాలని, సమస్యలు పరిష్కారం చేయాలని వెళ్తే 60 సెకండ్లు కూడా మరి సమయం ఇవ్వకుండా కూడా వెళ్ళిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఏంటంటే ప్రస్తుత గవర్నమెంటు, ప్రజాప్రభుత్వము ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటామని మంజూరు చేసి విడుదల చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఎక్కడైనా కొన్ని ఉన్నచో అట్టి సిబ్బంది వేతనాలు, బకాయి వేతనాలు కానీ, చిన్న చిన్న సమస్యలు కానీ, 51G మరి అతి త్వరలో